అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు బొల్లారంలో మన చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహిళా కార్యక్రమానికి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత అట్లాగే ICDS అండ్ మెప్మా ఈ మూడు డిపార్ట్మెంట్ తో కలిసి మన మేడం గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక మీదకి ముఖ్యంగా మనం ఆహ్వానించుకున్నాము. మొదటగా చైర్పర్సన్ గారు మన రోజారాణి మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత మన మహిళా కౌన్సిలర్లు శ్రీమతి సుజాత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతో గట్టిగా చప్పట్లు కొట్టాలని. మహిళా గట్టిగా చప్పట్లతో మన సంతోషాన్ని తెలియజేద్దాము. మన తోటి మహిళలు జరుగుతున్న సమ్మానాన్ని సిడిపిఓ శ్రీమతి చంద్రకళ గారిని వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ICDS సూపర్వైజర్స్ శ్రీమతి సల్మా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేడం గారికి రోజా పూల మొక్కతో సన్మానం చేశారు మేడం గారు. చాలా చూడ చక్కగా ఉంది మేడం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ముఖ్యంగా మహిళా దినోత్సవము అనేది మనం జరుపుకుంటున్నాం కాబట్టి ముందు మన గురించి మనం కొంత మాట్లాడుకోవాలి. అంటే పుట్టుకతోనే మహిళలు కొంత వరకు లింగ వివక్షత అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు పుట్టారనుకోండి, అక్కడ ఏమంటారు, మగపిల్లాడినేమో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, ఆడపిల్లనేమో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. ఈ వ్యవస్థ అనేది చాలా చోట్లల్లో జరుగుతూనే ఉంది. ఇలాంటి వ్యవస్థనంతా మనము రూపు మాపడం కోసము, ఆడ మగ అనే తేడా ఉండకూడదు, ప్రతి ఇంట్లో సమానం, లింగ వివక్షత అనేది ఎక్కడా చూపించకూడదు, ఆడ మగ ఇద్దరు సమానమే, ఇద్దరిని తల్లి కడుపులో నుంచే కంటుంది కదా. ఎక్కడైతే స్త్రీని పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అంటారు. ఎక్కడైతే స్త్రీలను హింసిస్తారో అక్కడ దరిద్ర దేవత తాండవం చేస్తుంది అంటారు. ఇది నిజమైన సత్యం. ఎక్కడైనా ఇంట్లో ఒక మహిళ చక్కగా అంటే ఉన్నంతలో అందంగా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని ఉంటే ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుంది, కలకలలాడుతూ ఉంటుంది. ఎక్కడైతే గాజుల గలగల ఉంటుందో అక్కడ కలకలలాడే ఇల్లు ఉంటుంది. ఎప్పుడు కొట్లాడలతో ఉండే ఇల్లు, ఎంత ఆస్తున్నా కూడా ఎప్పుడు మొహమాటంగా ఉండేవాళ్ళు, ముఖంలో చిరునవ్వు లేనప్పుడు అది ఎంత ఆస్తి ఉన్నా కూడా అది ఏమీ పనికిరానట్టే. అంటే మనశ్శాంతి లేని బ్రతుకు. మంచినీళ్ళు దాగి పడుకున్నా సరే మనశ్శాంతిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అలాంటిది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలంటే ఎలాంటి దానికైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వము స్త్రీకుంది అని నేను అంటాను.
మీరేమంటారు దానికి ఖచ్చితంగా ఏకీభవిస్తారు అంటే కోట్ల ఆస్తి ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతాము ఏం లేకపోయినా కూడా అడ్జస్ట్ అవుతాము ఒక తల్లిదండ్రులు ఒక కూతుర్ని కోట్ల ఆస్తి ఉన్న ఇంటికి ఇస్తే కూడా వెళ్ళిపోతది ఏమీ లేని బీదవాళ్ళ ఇంటికి ఇస్తే కూడా వెళ్ళిపోతది కదా నేను ఎల్లనమ్మా ఇంటికి అంటదా మా తల్లిదండ్రులు నా కోసం నా మంచి కోసం ఆలోచించి ఆ ఇంటికి పంపించారు కాబట్టి వెళ్ళడం నా బాధ్యత అనుకుంటది అక్కడి నుంచే స్త్రీ అనుకువగా ఉండడం అనేది అలవాటైపోతుంది కాబట్టి అనుకువ అనేది ఉండాలి అవసరమైనప్పుడు ఆదిశక్తి అవసరమైనప్పుడు ఆదిశక్తి రూపము మనకి రెండు రూపాలు ఉంటాయి అనుకువగా ఉండడం ఒకటే తెలుసు కాదు ఆదిశక్తి రూపం వేయడం కూడా తెలుసు అవసరమైనప్పుడు ఆదిశక్తి రూపం కూడా చేస్తాం అది చేయకపోతే కూడా కుంగిపోతాం సమాజంలో సమాజంలో కుంగిపోతాం ఎవరన్నా మనల్ని ఎల్లటప్పుడు బెదిరించిన అనుకో మొదట ఏమన్నా అని అడుగుతాం ఏమన్నా అట్లా మాట్లాడుతున్నావు అంటాం ఒక మాట ఇంకా తిరకసగా మాట్లాడాలి ఏంది నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటాం ఏం రా అని అంటాం కదా ఏంది నీ సంగతి అంటాం కదా అంటే అవసరార్థము అన్ని రకాల రూపాలు మహిళలో ఉన్నాయి సామవేద దండోపాయాలు అంటారు చూడండి అలాగా అన్ని రకాల రూపాలు మన లోపల ఉన్నాయి అవసరం వచ్చినప్పుడు అలాంటి రూపాన్ని వినియోగించాలి కానీ ఎప్పుడు సాధ్యమైనంత వరకు శాంతమూర్తిగానే ఉండాలి ఎందుకంటే మా అన్నయ్యని అలా చూశారు నన్ను ఇలా చూశారు ఒక పాట పాడింది నిన్న ఒక అమ్మాయి మా అన్నయ్యకేమో పెరుగు పెట్టేవాళ్ళు నాకేమో మజ్జిగ పోసేవాళ్ళు అని అంటే మజ్జిగలోనే ఇంకా చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంది నిజంగా చెప్పాలంటే కానీ ఆ పాటలో ఆమె ఏం చేసిందంటే గట్టి పెరుగంతా మా అన్నయ్యకి పెట్టేవాళ్ళు మజ్జిగ నాకు పోసేవాళ్ళు అని పాట పాడింది తాను అప్పట్లో ప్రేమగా గట్టి పెరుగు అన్నయ్యకి పెట్టారు మజ్జిగ నాకు పోసారు అని లింగ వివక్షత అనేది చూపించారు అప్పటి తరంలో చూపించారేమో కానీ ఇప్పటి మన తరంలో అంటే నేను కూడా ఇప్పటి తరం ఏం కాదు ఇక్కడ కూర్చున్న మీరు ఇప్పటి తరం వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మీ పిల్లలకి చూపించకుండా ఉంటే రేపు దేశ భాష భావి భారత పౌరులు కాబోయే పిల్లలే కాబట్టి ఆ పిల్లలకి మనం లింగ వివక్షత లేకుండా చూపిస్తే ఆడపిల్లలు కూడా దేంట్లో కూడా వెనకబోరు కానీ ఆడపిల్లల్ని ఇప్పటికి కూడా ఇంకా హింసిస్తున్నారు నా చేతులతో నేను 8 మంది పిల్లల్ని అక్కడ పడేసిన పిల్లల్ని తీసుకెళ్లి శిశుగృహ కప్ప చెప్పాను దాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను అంటే పిల్లల్ని కానీ అక్కడ పడేశారు కొంతమంది పిల్లలకి చీమలు పట్టినాయి కొంతమంది పిల్లల్ని అయితే జోర తట్టులో పడేసి అక్కడ పడేశారు పోచారం చౌరస్తాలో ఒక పిల్లని తీసుకున్నాము మొన్న ఈ మధ్యలో దోమడుగులో ఒక అమ్మాయిని ఆశీపురంలో ఇద్దరు పిల్లల్ని ఇలా చెప్పుకుంటూ పోతే నా చేతులతో నేను తీసుకెళ్ళి శిశుగృహలో ఆడపిల్లల్ని అప్పచెప్పు వచ్చాను ఆడపిల్లలంటే అంత అలుకువ అంత అలుసా పిల్లలు లేని ఎంతో మంది దంపతులు ఆ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో మంది మా పిల్లల్ని ఇప్పించండి మేడం కొంచెం రికమెండేషన్ పెట్టండి మేడం అని మమ్మల్ని అడుగుతారు ఆ 8 మంది పిల్లలు కూడా అసలు ఎంత మంచి ఇళ్ళకి వెళ్ళారంటే ఓ నెలకి 1 నుంచి 2-3 లక్షల జీతం వచ్చే ఇళ్ళకి వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని వద్దనుకొని పడేసుకుంటే ఆ పిల్లలు బంగారు ఇటుకలతో ఇల్లు కట్టే ఇళ్ళకి వెళ్ళారు అంటే వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెళ్ళింది చాలా మంది తల్లులు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఆ పడేసిన పిల్లలు మాకు ఇయ్యరా మేడం మాకు అసలు పిల్లలు లేరు లేదా మాకు మగపిల్లలు ఉన్నారు 3-4 ఈ ఆడపిల్లని పెంచుకుంటాం మేము అని ఇప్పటికే ఒకసారి అనాథ అయింది ఆ బిడ్డ కదా అనాథ అయి రోడ్డు మీద పడేశారు మళ్ళీ రెండోసారి అనాథ కాకూడదు అని ప్రభుత్వము ఏదైతే నిర్వహిస్తుందో ఆ ప్రభుత్వం నిర్వహించే శిశుగృహకి ఆ బిడ్డను అప్పజెప్పేసి ప్రభుత్వం తరపు నుండి చట్టబద్ధంగా అంటే ఆ అమ్మాయి మళ్ళీ అన్యాయానికి గురి కాకూడదు అని చట్టబద్ధంగా ఎవరికైతే పిల్లలు పుట్టారో పిల్లలు పుట్టే అవకాశం లేదో వాళ్ళకి ఆస్తిపాస్తులు కనీసం ఆ బిడ్డను నడుపుకునే ఆస్తిపాస్తులు ఉన్న ఇళ్ళకే ఆ పిల్లల్ని దత్తతగా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే కాబట్టి ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఒకవేళ ఎవరైనా పిల్లల్ని వద్దనుకుంటే నాకు అప్పచెప్పండి నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ బిడ్డను నాకు అప్పచెప్పండి బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఇల్లీగల్ కాంటాక్ట్స్ చాలా 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 రకాలు ఉన్నాయి నేనేమి ఇప్పుడు ఈ స్టేజ్ మీద చెప్పదలుచుకోలేదు అలాంటి బిడ్డలు ఉంటే నా అంగన్వాడీ టీచర్లకు చెప్పండి నాకు అప్పచెప్పండి నేను ఆ పిల్లల్ని సేఫ్గా శిశుగృహకి అప్పచెప్పి ఇంకొక ఇంట్లో ఆ బిడ్డ ఆనందంగా పెరిగేటట్టు చూస్తాను 3-4 పిల్లలున్న తల్లులు కూడా కొంతమంది ఉంటారు నేను పిల్లల్ని పెంచలేను అనే వాళ్ళని మాకు సరెండర్ చేయండి అలాంటి పిల్లల్ని మాకు సరెండర్ చేయండి ఆ పిల్లలకి ఖచ్చితంగా అంటే భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది రాకుండా ఉండేటట్టు చూడడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకాశాలు ఉన్నా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము
సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను మాట్లాడాలనుకుంటే చాలా సేపు మాట్లాడతాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ఎస్పీడీ డిప్యూటీ డివిడిషో సిపిడి డిఓ వీళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫర్ గివింగ్ దిస్ టైప్ అందరికి ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే అంటే స్పెసిఫిక్గా ఈరోజు కాదు ఎవరీ డేస్ ఉమెన్స్ డే ఇంకా మేడం ఆల్రెడీ అన్నీ మాట్లాడేశారు నేను ఇప్పుడు కొన్ని సర్వీసెస్ అంటే అందరూ మనం ఇప్పుడు చాలా రోజుల నుంచి అందరం కలిసి పనిచేస్తున్నాం కదా అవన్నీ ఒకసారి మళ్ళీ మెమరైజ్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజులని మేడం మేడం థ్యాంక్ యూ సో మచ్ మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆ మేడం ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మా పిహెచ్సి సైడ్ మా వంక అసలు చూడడం కూడా చూడట్లేదు షీఈస్ ద ఏమంటారు మా ఏమంటారు మై ఒక బ్యాక్ బోన్ ఒక మెష్ మాకు మొత్తం అందరి ముందు ఆ మేడం ఉండి మమ్మల్ని అలా ప్రొటెక్ట్ చేస్తున్నాం ఆ సేఫ్ గార్డింగ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే మేము చాలా పిహెచ్సిస్లో చూసాము చాలా చాలా ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ చేస్తూ ఉంటారు పిహెచ్సిస్లో కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఈ పిహెచ్సిలో అసలుకి లేదు నేను ఫస్ట్ ఇక్కడ పిహెచ్సి జాబ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను అట్లాంటి మేడం దగ్గర చేసినందుకు నాకు ఇంకా చాలా అంత మా ఫ్రెండ్స్ వాళ్ళు మా కొలీగ్స్ వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉంటారు కదా మీ దగ్గర ఈ ప్రాబ్లం లేదా ఆ ప్రాబ్లం లేదా మా దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ రోజులని మేడంని దాటుకుని రావాలి మా దగ్గరికి మేడం అంటే మా చాలా ప్రాబ్లమ్స్ మేడమే క్లియర్ చేస్తారు పిహెచ్సిలో అసలు ఒక ఏ ప్రాబ్లం లేకుండా కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం నెక్స్ట్ ఇంకా ఆర్పీస్ అంగన్వాడీ టీచర్స్ ఆర్పీస్ మనం గత 1.5-2 ఇయర్స్ నుంచి అందరం కలిసి పనిచేస్తున్నాం అంతకుముందు నాకు అసలు మీరు పరిచయం కూడా లేదు మీ సపోర్ట్ వల్లనే మనం ఫీవర్ సర్వ్ ఇవన్నీ చేస్తున్నాం దాని కూడా థ్యాంక్ యూ సో మచ్ అసలు నాకైతే ఎప్పుడు మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా నాకు ఎదురు మాట్లాడలే ఈ టైం ఫోన్ చేసి ఆ మేడం రేపు నేను టైంకి ఉండాలి అంటే వచ్చేసాం మేడం అదే ఆన్సర్ ఇచ్చారు ఆ వర్క్కి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ మీద నాకు చెప్పేది వీళ్ళ మీద వేరే డిపార్ట్మెంట్ అట్లాంటిది మీరు మనసులో ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ నేను చెప్పిన పని అయితే నాకు చేసి పెట్టిండ్రు థ్యాంక్ యూ సో మచ్ అది కౌన్సిలర్స్ కూడా థ్యాంక్ యూ మ్యామ్ మీ సపోర్ట్ ఉండడం వల్లే అన్ని వార్డ్స్లో కూడా అన్ని ఇంతవరకు ఎక్కడ కూడా ఏ బ్యాక్లాగ్ కానీ అట్లాంటిది ఏం జరగలేదు అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అంగన్వాడీ టీచర్స్ మీ గురించి ఏం స్పెసిఫిక్గా చెప్పే అవసరం లేదు థ్యాంక్ యూ ఇంకా శానిటైజేషన్ వర్కర్స్ మా దగ్గర ఎప్పుడన్నా ఏ ప్రాబ్లం ఉంటే రోజులని మేడం ఫోన్ చేసి మేడం మా దగ్గర కొంచెం శానిటేషన్ ప్రాబ్లం ఉందంటే రాదు ఇంకా ఇద్దరు వర్కర్స్ ఏమన్నా చేసుకోండి ఒక రోజు మొత్తం మీ దగ్గరే పెట్టేసుకోండి అని చెప్పి అలా హెల్ప్ చేస్తుంది వాళ్ళు కూడా అసలు ఏం అనుకోకుండా ఆ మేడం ఇంకేం పని చేయాలి కడగాల అవన్నీ కూడా చెప్తుండే అసలు ఏమి రిటర్న్లో ఏమి ఆశించకుండా అంటే అంత రెస్పెక్ట్ మేడం వాళ్ళు మాకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఫీల్డ్లో కూడా మాకు అంత రెస్పెక్ట్ ఉంది థ్యాంక్ యూ ఇంకా మా ఆశల గురించి అయితే అసలు మా బొల్లారం పిహెచ్సి ఫస్ట్ అంటే మంచి పేరు ఉంది అవన్నీ ఎందుకు అంటే మా ఆశాస్ మా ఏఎన్ఎంస్ వల్లనే జరిగింది అంతా థ్యాంక్ యూ సో మచ్ ఆశాస్కి అంగన్వాడీస్కి ఏది ఏం చెప్పినా కూడా ఒక 1 అవర్లో నాకు రిపోర్ట్ వచ్చేస్తుంది అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ మేడం రోజారాణి మేడం డిప్యూటీ మేడం రాధిక మేడం అందరికీ థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ వల్లనే ఇంతవరకు మనము సర్వీసెస్ అందించగలిగాము నేను వేరే పిహెచ్సిస్లో కూడా చేశాను కాకపోతే బొల్లారంది అంత సపోర్టివ్ స్టాఫ్ నేను ఎక్కడా చూడలేదు మన రోజారాణి మేడం వల్ల మన కౌన్సిలర్స్ మన ఏఎన్ఎంస్ ఆశాస్ అంత సపోర్టివ్ వల్లనే మనకి ఇంత పిహెచ్సి బొల్లారంకి అంత మంచి పేరు ఉంది అండ్ స్పెషల్లీ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ రోజారాణి మేడం మాకు ఇంత సపోర్టివ్గా బ్యాక్ బోన్గా ఉంది మాకు డిఎంహెచ్ ఆఫీస్ నుండి కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూశారు మేము రిపోర్ట్స్ ఇవ్వకపోతే అండ్ గ్రౌండ్ వర్క్ లేకపోతే రిపోర్ట్స్ ఇవ్వలేము మా బయట ఫీల్డ్ వర్క్కి ఓన్లీ మేము చెప్తే కాదు రోజా మేడం కూడా మాకు కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ ప్రెగ్నెన్సీ ఇంకా వేరే ఏవైనా ప్రోగ్రామ్స్కి మేడం సపోర్టివ్గా చేస్తారు పొలిటికల్గానే మేడంకి ఇక్కడ చాలా మంచి పేరు ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేడంకి అందరు ఫ్యాన్స్ ఉన్నారు అంతే కదా మన సిస్టర్ అదే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ పార్టీ మమ్మల్ని అందరూ మేము వేరే ప్లేస్లో మేము ఇన్ఛార్జ్ కూడా మమ్మల్ని పిలిచి మాకు ఈ పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ వెరీ టేస్టీ ఫుడ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఎవ్రీడే మనం హ్యాపీ ఉమెన్స్ డేలానే సెలబ్రేట్ చేసుకోవాలి మన సర్వీసెస్కి సర్వీసెస్ సొసైటీకి ఎంతో యూస్ఫుల్ మన ఉమెన్ వల్లనే ఉమెన్ ఎంపవర్మెంట్ వల్లనే రోజు మనం ఎదుగుతూ ఉంది ఇది ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ఎక్స్పెక్టెడ్ మనకు నాగ నిర్మల మేడం కూడా
అనుకోకుండా వచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం మీకు. మరి ఇప్పటి వరకు అందరు కూడా మన పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. మన ఆడపిల్లల గురించి చెప్పడం జరిగింది, మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని గురించి కాకుండా ఒకటి నేను చెప్పదలుచుకున్నా, ఇందాక మేడం నన్ను అందరు పొగిడారు, నన్ను పొగడడం కోసం ఇదైతే పెట్టుకోలేదు. కానీ సపోర్ట్ అనేది ఒకరికొకరము ఉంటేనే సపోర్ట్. అది మీరు మాకు చేసిండొచ్చు, మేము మీకు చేసిండొచ్చు, అప్పుడే సక్సెస్ అవుతాం మనము. ఒకరికొకరు సపోర్ట్తో మనం అందరం ఇలా యూనిట్గా ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. అదైతే కరెక్ట్, యూనిట్గా ఉండి అంటే మనం అందరం ఒకటిగా ఉండి సాధించగలిగేది అనేది చాలా కరెక్ట్. అట్లాగే ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఒక బిడ్డగా పుట్టి బిడ్డగా ఇప్పుడు కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చిన తర్వాత ఒక కోడలుగా వెళ్తాము, తర్వాత అమ్మగా, తర్వాత మన బాధ్యతలు మనం అన్నీ నిర్వర్తిస్తాము. ఎక్కడైనా మనము మన ఓపికతో మన పేరు మనం సంపాదించుకోవడానికి ట్రై చేయాలి. మనం ఏదైనా సరే ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒక అవకాశం అనేది ఎవరికి రాదు, అందరికీ రాదు. చాలామంది చాలా చదువుకొని ఇండ్లల్లో ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒక చదువు వల్ల ఉద్యోగాలు కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆడవాళ్ళకి ఏదైనా సరే అవకాశం వస్తే అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకు అవకాశం వచ్చింది ఒక పదవి ద్వారానో లేకపోతే ఒక ఉద్యోగం ద్వారానో మనకు అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని కరెక్ట్గా నిర్వర్తించగలిగితే, మనం మంచి పేరు తెచ్చుకోగలిగితే, దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది ముందుకు రాగలుగుతారు. వాళ్ళు ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే వ్యాపారపరంగా కావచ్చు, లేదంటే ఏదైనా సేవ పరంగా కావచ్చు. అలాంటి అంటే మనం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నట్టయితే మనల్ని తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అట్లా పని చేయగలుగుతారు. మరి మనం అందరం కూడా అవకాశం వచ్చిన వాళ్ళం అందరం కూడా ఏ స్వార్థమో ఏదో అనుకోకుండా ప్రతి ఒక్కరము మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి. మనకి ఏ బాధ్యత అయితే అప్ప చెప్పారో దాన్ని కరెక్ట్గా 100% న్యాయం చేయడానికి ట్రై చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఏ పని అప్ప చెప్తారో దాన్ని చేయగలుగుతాము. ఏదో వెళ్ళామా చేసామా అనకుండా దాన్ని ఖచ్చితంగా మనము చెయ్యాలి అనేది మనకు ఉండాలి. ఎప్పుడైనా సరే ఇది ఉద్యోగము, ఈ ఉద్యోగంలో నాకు ఇంతే పని అప్ప చెప్పారు, నేను అది కూడా ఎందుకు చేయాలి, నేను కొంచెం చేస్తా అని చెప్పేసి అనుకున్నట్టయితే మనం ఎప్పుడు సక్సెస్ కాము. మనకు అప్ప చెప్పిన పని కన్నా కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తే మన పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఓపికగా చేయగలుగుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా చేస్తారు. మరి అది మనం ఎవరి కోసం చేస్తున్నాం, మనం అందరి కోసం చేసుకుంటున్నాం, మనం కోసం చేసుకుంటున్నాము, మనం అందరి కోసం చేస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఇంత ఓపికతో ఇంత మనం బయటకు వెళ్ళినప్పుడు, మనం బయట ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే ఒక పదవి ద్వారా బాధ్యతలు నిర్వర్తించడానికి వెళ్ళినా కానీ మనం ఒక అది చెయ్యాలి అనే పట్టుదల ఉంటేనే చేయగలుగుతాము. ఏదో వెళ్ళామా వచ్చామా అంటే ఏది చేయలేము. అందుకే సాధించాలి అంటే మనకు పట్టుదల ఉండాలి, ఓపిక ఉండాలి. ఇంకా ఏదైనా జరిగింది అంటే దానికి ధైర్యం అనేది, ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. మనం వెళ్ళిన ప్లేస్లో ఇంకేదైనా మనకు జరుగుతుండొచ్చు, దానికి కూడా మనము ఎలా అంటే మన బాధ్యతగా ఏం చేయాలి అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ట్రై చేయాలి. మనం ట్రై చేయకుండా మనల్ని ఎవరో వచ్చి కాపాడతారు అనుకుంటే అది చాలా తప్పు. మనల్ని మనం ఎంత కాపాడుకోవడానికి ట్రై చేస్తామో అవతల వాళ్ళకు భయం అనేది ఉంటుంది. లేదు మనము సహకరించినట్టయితే ఎలా ఉంటుంది అంటే ఇంకా వాళ్ళు వచ్చిన పనిని ఖచ్చితంగా చేసుకొని వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది. మన ధైర్యంతో మనం అది ఎదుర్కోగలిగితేనే వాళ్ళు భయపడి వెళ్ళగలుగుతారు. దీనికి మాత్రం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి, మన బాధ్యత మనం నిర్వర్తించాలి. ఎక్కడా కూడా ఇంకొక తప్పు జరగకుండానో మన పనులు పొరపాటు చేయడమో అనేది లేకుండా కొంచెం నిదానంగా ఆలోచించి మనం ఎలా చేయగలుగుతాం, మన టైమింగ్స్, మనం ఇంట్లో పని ఎలా చేయగలుగుతామో, మన బయట వెళ్ళి మన ఉద్యోగంలో ఎలా పనులు చేయగలుగుతామో అనేది కొంచెం మనం ఎక్కడికక్కడ మనం టైం సెట్ చేసుకున్నట్టయితే మనం అన్ని పనులు చేయగలుగుతాం. మన పిల్లలకు టైం ఇవ్వగలుగుతామో, మన ఇంట్లో పని చేయగలుగుతామో, మనం ఉద్యోగంలో పని చేయగలుగుతాం. కాబట్టి ఎక్కడ మన టైమింగ్స్ మనం సెట్ చేసుకున్నట్టయితే, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినట్టయితే మనం తప్పకుండా ఇలాంటి పనులు చేసుకోగలుగుతాము. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, నేను ఎక్కువ టైం తీసుకోను. ఇంకొకటి ఏంటంటే, ఇందాక మేడం చెప్పారు అమ్మాయిని అబ్బాయిని అనేది సమానంగా పెంచాలనేది అందరికీ తెలుసు. కానీ మనం ఎక్కువ తక్కువ చూస్తున్నాము అనేది అందరికీ ఉంది. కాకపోతే ఎవరి మనసులలో వాళ్ళు మనం సమానంగానే చూస్తున్నాము. కానీ ఎక్కడ అంటే ఒక్కొక్కటి
ఇవ్వడమో అబ్బాయికి ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వడమో వల్ల కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని కొంత స్వేచ్ఛ అనేది ఎక్కడి వరకు ఇవ్వాలి, అమ్మాయికి స్వేచ్ఛ అబ్బాయికి స్వేచ్ఛ ఎక్కడి వరకు ఇవ్వాలి అనేది మనం ఖచ్చితంగా ప్రతి తల్లి ఇప్పుడు అగైత్యాలు జరుగుతున్నాయంటే అబ్బాయి వల్లన పొరపాటు అమ్మాయి వల్లన పొరపాటు కాదు, నేను చెప్పేది తల్లి వల్ల పొరపాటు అని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రతి తల్లి కూడా అబ్బాయిని అమ్మాయిని పెంచే విధానంలోనే ఉంటుంది, ఆ పెంచే విధానంలోనే ఈ పొరపాట్లు అనేది జరగకుండా ఉంటాయని నేను చెప్తున్నాను. అందుకే నేను ప్రతి తల్లిది తప్పని నేను అనట్లేను. ఎవరైనా బాధ్యతగా పెంచాలి, నా కొడుకు నా కూతురు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశ ఉంటుంది ప్రతి తల్లికి. కానీ కొన్ని మాటలు చెప్పడం అనేది మనం ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, సమాజానికి మనం ఎలాంటి పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నాము అనేది మనకు ఖచ్చితంగా ప్రతి తల్లి ఆలోచించగలిగితే ఈ సమాజంలో దారుణం అనేది జరగదని నేను అనుకుంటున్నాను. మనము సమాజంలో తిరుగుతున్నాము. ఎందుకంటే ఒక ఉద్యోగ పరంగానో ఒక పదవి పరంగానో మనం తిరుగుతున్నాము, మనం చెప్పేది అందరు వింటారు కాబట్టి మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేది ఇంకొకరికి తెలిస్తే వాళ్ళ పిల్లల్ని కూడా అలా పెంచడానికి ట్రై చేస్తారు. కాబట్టి నేను ఇది మీకు చెప్తున్నాను. మీరు అందరు కూడా ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రికి ఏదైనా పొరపాటు మీరు చూసినట్టయితే ఆ ప్లేసెస్లలో పొరపాట్లు చూసినట్టయితే ఆ పిల్లలు మీకు తెలిసినట్టయితే మీ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి, మీ పిల్లల గురించి పట్టించుకోండి. మీరు ప్రొద్దున లేస్తే మీరు ఉద్యోగం అని వెళ్తున్నారు, ఎంతసేపు దానికోసం ఆలోచిస్తే మీరు కష్టపడేదంతా మీ పిల్లల కోసమే కదా. మరి అలాంటప్పుడు మీరు చేసేది మీ సంపాదించే సంపాదన వాళ్ళు అనుభవించాలంటే వాళ్ళు కూడా బాగుండాలి కదా అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే తప్పకుండా మన దగ్గర ఈ దారుణాలు జరగకుండా ఉంటాయి. ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా మంచిగా పెరుగుతారు అనేది నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇవన్నీ కూడా గుర్తించి చేయాలి. మనకు బాధ్యత ఇదంతా కూడా మన ఫీల్డ్లో తిరుగుతాం కాబట్టి మనందరం బాధ్యతగా భావించి ఇలాంటి అన్ని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందరు సపోర్ట్ ఉండాలి. మరి మా కౌన్సిలర్లు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు, వాళ్ళ వల్లనే నేను అంతా తిరగగలుగుతున్నాను చేయగలుగుతున్నాను. మరి మన కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉండేది, మనం బయటకు వస్తున్నామంటే మన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయండి, అయితే మనం రాలేం కదా. వాళ్ళ సపోర్ట్ 100% మనకు ఉంది కాబట్టి ఈ స్టేజ్ పైన కానీ లేకపోతే ఫీల్డ్ పైన కానీ ఉండగలుగుతున్నాము. ప్రతి హస్బెండ్ కూడా భార్యను చాలా చాలా సపోర్ట్గా చూసుకొని మీకు అందరికీ కూడా చాలా సపోర్ట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. నాకైతే 100% సపోర్ట్. రమణి గారు, నా దగ్గర నా డివిజన్లో ఇన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి కానీ మీ మున్సిపల్ అంత కూల్గా, మీ పిఎస్సి అంత కూల్గా ఎవ్వరు ఎక్కడ నాకు లేదు. ఇప్పుడు నా స్టాఫ్ కూడా వేరే వాళ్ళు వచ్చి మాకు బొల్లారం వేయండి మేడం డెప్యూటేషన్ అడుగుతాం. బొల్లారానికి మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, అంత ఇబ్బంది అవుతుంది అన్నా కూడా లేదు మేడం అక్కడ వర్క్ చాలా కూల్గా ఉంటుందంట, మమ్మల్ని కూడా అక్కడ వేయండి అని మొత్తం అందరూ అడుగుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా. అండ్ మెయిన్ మొన్న కోవిడ్ టైంలో మేడం మీ సపోర్ట్ మటుకు అసలు అల్టిమేట్ మేడం, అసలు చాలా థ్యాంక్స్ మేడం మీ సపోర్ట్ కోసం. బొల్లారం నుంచి ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా మేము తీసుకోలేదు మొత్తం కోవిడ్ టైంలో. ఈ 2 ఇయర్స్లో మాకు కూలెస్ట్గా జరిగింది ఇక్కడ. అండ్ ఫస్ట్ 100% వ్యాక్సినేషన్ డిక్లరేషన్ కూడా బొల్లారమే అయింది. మనకి చాలా థ్యాంక్స్ మేడం ఓన్లీ మీ సపోర్ట్ వల్ల. అది అండ్ ఆర్పీస్ కూడా మేము వేరే మున్సిపాలిటీస్లో అంటే మాకు ఫీవర్ సర్వీస్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేడం. వేరే మున్సిపాలిటీస్ కానివ్వండి, వేరే విలేజెస్ కానివ్వండి, వీళ్ళు రావట్లేదు, వీళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చింది కానీ నిజంగా మీ బొల్లారం నుంచి ఒక్కరోజు ఒక్క కంప్లైంట్ కూడా మాకు రాలేదు. అంత కూల్గా జరిగిపోయింది అసలు. అసలు అందరికీ మేడం మీ దగ్గర ట్రైనింగ్కి పంపాలేము మేడం, అందుకని లేదా కౌన్సిలర్ నిజంగా చైర్పర్సన్స్ని చాలా థ్యాంక్స్. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు హెల్దీగా ఉండండి ఉమెన్. అంటే లైక్ మనం మన ఫ్యామిలీలో ఫస్ట్ మనం చూసుకోం కదా, మా హస్బెండ్ హెల్త్ ఎలా ఉందో, మా పిల్లలు ఎలా ఉన్నారు, మా అత్తమామలు ఎలా ఉన్నారో, మా పేరెంట్స్ ఎలా ఉన్నారో. కానీ వీళ్ళందరూ బాగుండాలని ఫస్ట్ మనం బాగుండాలి, అది మనకు ష్యూర్. ఫస్ట్ మన హెల్త్ చూసుకుంటేనే మనం ఏమైనా చేయగలం. మన హెల్త్ బాగాలేక పూల కూర్చుంటే మనకు అన్నీ చేయాలని ఉంటుంది, పక్కన ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళని చూస్తూ మనం ఫీల్ అవ్వడం తప్పించి మనకు ఆ శక్తి ఉండదు చేయాల్సిందే. సో ఫస్ట్ మన హెల్త్ ప్రయారిటీ. సో మనకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దీంట్లో మనకి మెయిన్ డయాగ్నోస్టిక్స్ అంటే లైక్ బ్లడ్ టెస్ట్లు అవి చాలా చేస్తున్నారు.
అంటే ఇంచుమించు మనం ప్రైవేట్కి వెళ్ళేవన్నీ కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తున్నారు. ఆ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోండి మీరు అందరూ, అంటే లైక్ చేయించుకోండి. ఇక్కడ ఉంటారు కదా, వచ్చేసి తప్పని చేయించేసుకొని త్రీ మంత్స్ ఒకసారి చేసుకుంటే మీకు ఏమన్నా డిఫెక్ట్ ఉంటే తెలుస్తుంది. సో మీరు హెల్దీగా ఉండగలుగుతారు. సో అన్నా ఈ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటారు, టీ హబ్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకున్నాను మీరు ఒకటి పాస్ చేయండి మేడం. ఎందుకంటే మనం 57 టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తున్నాం. అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము అని అంటే ఏదో ఒక పని మనం చేస్తూ ఉన్నాం. నేను ఈ వచ్చిన మహిళలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎట్లాగో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో మనం ఉన్నాం. మన పిల్లల్ని కూడా ఎలాగైతే మన మగపిల్లల్ని చదివిస్తామో ఆడపిల్లల్ని కూడా అలాగే చదివించాలి. చదివించి వాళ్ళకి 21 ఏళ్ళు రాగానే మనము పెళ్ళిళ్ళు చేసే కంటే ముందుగా అందరికీ కూడా ఆడపిల్లలందరికీ మంచిగా వాళ్ళు సెటిల్ అయ్యేదాకా మంచిగా చదివించి ఏదో ఒక ఉద్యోగం, అది చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానీ ఏదో ఒకటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతనే మనము పిల్లల ఆడపిల్లలకి పెళ్లి చేయాలన్నది నేను అందరికి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారో వాళ్ళు ఫ్యూచర్లో ఏ స్టేజ్లో, ఇప్పుడు మనం కోవిడ్ సమయంలోనే చూసుకోండి, రోడ్డు మీద రేపేమన్నా అంటే సడన్గా మన తర్వాత ఎలా ఉందో మనకు తెలియదు. అనుకోకుండా ఏదైనా సంఘటనలు మన ఫ్యామిలీలో కానీ బయట లేకపోతే ఏదైనా క్రైసిస్లో అయినప్పుడు ఒక మహిళగా మన ఫ్యామిలీని మన సొంతంగా మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అందరి ముందు నిలబడాలంటే మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా మగపిల్లల్ని ఎలాగైతే చదివిస్తామో ఆడపిల్లల్ని కూడా అలాగే చదివించి పెళ్ళి గురించి దాచిపెట్టే డబ్బులని చదువు కోసం మనం దాచిపెడితే రేపు వాళ్ళకి చదువుకున్నందుకు వాళ్ళకి మనం కట్నాలు ఇవ్వనవసరం లేదు. చదువుకున్న పిల్లల్ని వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి మన పిల్లల్ని చేసుకుంటారు. కాబట్టి ఏదైతే పెళ్ళికి మనం డబ్బులు దాచిపెడతామో వాళ్ళ చదువుల కోసం దాచిపెట్టి వాళ్ళ ఉద్యోగాలు వచ్చేదాకా కూడా మనం కృషి చేయాలి. వాళ్ళని ఫైనాన్షియల్గా ముందుగా స్టేబుల్గా నిలబడేలాగా ప్రతి ఒక్క తల్లి కూడా మనం తీర్మానం అనేది తీసుకోవాలి. మనం దాన్ని ఏంగా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి బొల్లారంలో టీచర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏ వర్క్ అయినా కూడా ఇమీడియట్గా చేసేస్తారు. ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇప్పటి వరకైతే ఇక్కడ కూడా బొల్లారం టీచర్స్ మీద కంప్లైంట్స్ కానీ ఏవి కానీ రాలేదు. దానికి మన ఇక్కడ ఉన్న జనాభా కూడా చిన్న సెక్టార్ అయినా కూడా పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎలాంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. ఏవి రావట్లేదంటే ముఖ్య కారణం మనకి హెడ్ ఇక్కడ హెడ్ ఎవరంటే రోజారాణి మేడం. రోజారాణి మేడం ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా